బయట చాలామంది స్టూడెంట్స్ మోసపోతున్నారు, చాలామంది ఫ్రాడ్స్ చేస్తున్నారు. సో మీరు కూడా ఇలా మోసపోకుండా ఉండాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రిషికేష్. ఈరోజు వీడియోలో బ్యాక్డోర్ జాబ్స్ అండ్ హెచ్ఆర్లు మనల్ని ఆఫర్ లెటర్ ఎలా ఇస్తారు, బయట మనకి ఏజెన్సీ మనల్ని ఎలా మోసం చేస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ స్టూడెంట్స్ది తప్ప, లేదంటే బయట హెచ్ఆర్లు వీళ్ళని జస్ట్ ఫ్రాడ్ చేస్తున్నారా ఏంటి అనేది తెలుసుకుందాం. చాలామంది స్టూడెంట్స్ బయటికి వచ్చి కోర్సులు నేర్చుకొని ఖాళీగా ఉండలేక ఏదో ఒక జాబ్ చేయాలి, ఏదో ఒక కంపెనీలో దూరిపోవాలి అని చాలా ఆలోచిస్తుంటారన్నమాట. సో ఇలాంటి కమిట్మెంట్స్ చాలామంది స్టూడెంట్స్ తీసుకుంటారు. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే, పాపం పండుగలకి లేదా ఎప్పుడో ఒకసారి అమావాస్య పౌర్ణమికి ఊర్లోకి వెళ్ళలేక, ఊర్లో మొహం చూపించుకోలేక ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోవాలి, ఎంత డబ్బైనా నేను కట్టి జాయిన్ అయిపోవాలి, నేను జాబ్ చేయాలి, సంపాదించాలి అనే ఇంటెన్షన్తో మోసపోతున్నారు. ఎవరైనా కలిస్తే, ఎవరైనా పరిచయం అయితే వాళ్ళు జాబ్స్ ఇప్పిస్తాము, బ్యాక్డోర్లో జాబ్ ఇప్పిస్తాను, ఇంటర్వ్యూ ఉండదు, ఏముండదు అని చెప్పేసి చెప్తే వీళ్ళకి వీళ్ళ లైఫ్ మీద ఆశపడి వీళ్ళు జాబ్స్లోకి జాయిన్ అయిపోతున్నారనమాట. సో ఆ కంపెనీస్లో జాయిన్ అయిపోతున్నారు. సో కంపెనీస్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఇక్కడ మ్యాటర్. సో గైస్ గుర్తుపెట్టుకోండి, మనం గ్రాడ్యుయేషన్ చేసాం, మనకి మన దగ్గర ఒక బీటెక్ ఒక డిగ్రీ అనేది ఉంది. సో బయట వాళ్ళు మనల్ని ఎలా మోసం చేస్తున్నారనేది ఫైండ్అవుట్ చేయాలి. సో మీరు జాబ్ కావాలి, జాబ్ కావాలి, జాబ్ కావాలి అనే ఇంటెన్షన్లో ఉండి మీకు మీరే మోసపోతున్నారు, బయట వాళ్ళు ఎవరు మోసం చేయడం లేదు. సో ఎందుకంటే మీరు మీ టాలెంట్ మీద ఎలాంటి జాబ్స్ వస్తాయో ఆ జాబ్స్ మీద మీరు ఆధారపడి ఉండాలి. అలా కాకుండా నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు, నా దగ్గర స్కిల్స్ లేవు, నా దగ్గర టాలెంట్ లేదు, నేను కంపెనీలో ఎలా అయినా జాబ్ చేయాలి, నేను ఐటీ సైడే జాబ్ చేయాలి అని బ్లైండ్గా ఫాలో అయ్యి వెళ్ళిపోతుంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను, జాగ్రత్తగా ఈ వీడియో చూడండి. ఎందుకంటే బయట కన్సల్టెన్సీస్ చాలా ఉంటాయి. సో వాళ్ళంతా ఏం చేస్తారంటే, మీకు జాబ్స్ ఇప్పిస్తాము, 2 lakhs లేదా 3 lakhs కట్టండి అని చెప్తారనమాట. సో జాబ్ ఫ్రీగా జాబ్ వస్తుంది కదా, మనకి ఎలాంటి స్ట్రగుల్ లేకుండా జాబ్ వస్తుంది కదా అనేసి ఆ 2 lakhs 3 lakhs కట్టేస్తారు. ఓకే, బాగుంది, మీరు 2 lakhs 3 lakhs కట్టేశారు, మీకు జాబ్ వచ్చింది, హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నారంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లం వస్తుందన్నమాట. సో గుర్తుపెట్టుకోండి గైస్, ఐటీలో కానీ సాఫ్ట్వేర్లో కానీ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే, ఒక ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ అనేది ఉండాలి అన్నమాట. సో ఏదైనా కానీ ఛాలెంజ్ని మనం అచీవ్ అయ్యేటట్టు ఉండాలి. సో అలా ఉంటేనే మీరు సర్వైవ్ అవ్వగలరు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఫేక్ కంపెనీస్లో పెట్టేసి మీ అమౌంట్ మీకే శాలరీగా ఇచ్చి, ఒక 3 months లేదా 4 months మీకు ట్రైనింగ్ ఇచ్చి, మీ పర్ఫార్మెన్స్ బాగాలేదనేసి మిమ్మల్ని తీసేస్తారనమాట. అండ్ కొన్ని కంపెనీలు అయితే బెంచ్లో కూర్చోబెట్టి మిమ్మల్ని ట్రైన్ చేసి, వాళ్ళకి ప్రాజెక్ట్ రాలేక మిమ్మల్ని కూర్చోబెట్టుకోలేక టెర్మినేట్ చేయడమో ఇలాంటివి చేస్తుంటారు. ఏదో ఒక రీజన్ చెప్పి మీరు ఫేక్గా వచ్చారు, బ్యాక్డోర్లో వచ్చారు అని చెప్పేసి మిమ్మల్ని తీసేయడం అయితే జరుగుతుంది. సో ఇలా చాలా కంపెనీలు అయితే మీ స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తినడం అనేది స్టార్ట్ చేశాయి అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరేం చేయాలి అంటే, ఫస్ట్ అది ఏ కంపెనీ ఆఫర్ లెటర్ ఇస్తుంది, ఇది స్టార్టప్ కంపెనీనా, సో ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరు కంపెనీలోకి వెళ్ళాలి. ఇదంతా కాదు, చాలామంది ఏం చేస్తున్నారంటే, ఎంత జెన్యున్ కంపెనీ ఉన్నా కూడా ఆ కంపెనీలో మీరు బ్యాక్డోర్ ద్వారా వెళ్ళారు అనుకోండి, పర్ఫార్మెన్స్ లేకుండా మీరు అక్కడ ఏం చేయలేరు. సో వాళ్ళు కొద్ది రోజులు వెయిట్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి మిమ్మల్ని తీసేయడమో లేదా టెర్మినేట్ చేయడమో జరుగుతుంది. ఆఫ్టర్ దట్ మీ మనీ కూడా పోతుంది, మీకు రావాల్సిన శాలరీ కూడా రాకుండా పోతుందన్నమాట. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో గైస్ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా బ్యాక్డోర్లో జాబ్స్ ఇప్పిస్తామంటే వెంటనే ఎస్ అని చెప్పేసి డబ్బులు పే చేసి బాధలు పడద్దండి. ఎందుకంటే ఆ డబ్బులు మీరు ఓన్గా ఏదైనా ఒక బిజినెస్, చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మీరు సంపాదించే మంత్లీ ఇన్కమ్ కన్నా కూడా ఎక్కువే సంపాదించవచ్చు అని నా ఫీలింగ్. సో మంచిగా స్కిల్స్ అనేది నేర్చుకోండి, అండ్ ఇంగ్లీష్ కూడా మంచిగా మాట్లాడేది నేర్చుకోండి. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఎలా ఏ పని చేయాలి, ఫ్రీలాన్స్ ఎలా చేయాలి అనే దాని గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో జాబ్ రావడం అనేది కష్టం. సో నాన్ ఐటీ జాబ్స్ అయినా పర్లేదు, కానీ ఏదైనా ఒక కంపెనీలో వెళ్ళి కంపెనీ యొక్క ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఆ కంపెనీలో వర్క్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. అంతవరకే కానీ ఒక చేతిలో డబ్బులు పెట్టి
3 lakhs కానీ 4 lakhs కానీ ఇచ్చి మీరు మోసపోయి ఆ డబ్బులు ఇవ్వలేక మీరు ఎవరితో చెప్పుకోలేక ఇవన్నీ బాధలు పడాల్సిన అవసరం ఉండదు. సో గైస్, నేనేమంటానంటే పర్టికులర్గా మీరు ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకోవాలి, ఏదైనా కానీ, లైక్ లైనక్స్ కానీ, ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, డేటా అనలిస్ట్ కానీ, చిన్న చిన్న జాబ్స్ మీరు ఏదైతే చేయగలుగుతారో యూట్యూబ్లో చూసి తెలుసుకొని ఆ కోడింగ్ ఆ కోర్స్ అయితే మీరు నేర్చుకుంటే లైఫ్లో ఏదైనా అచీవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. స్టార్టింగే మీరు బర్డెన్ పెట్టుకొని ఒక కాంప్లికేటెడ్ టాస్క్ని కంప్లీట్ చేయలేక మీరు బాధపడడం అవసరం లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కంపెనీస్లో ఫేక్ పీపుల్స్ని ఎక్కువ పెట్టుకొని వాళ్ళు వర్క్ సరిగ్గా చేయలేకపోవడం అండ్ క్లయింట్స్ వాళ్ళకి వేరే ప్రాజెక్ట్స్ ఇవ్వలేకపోవడము ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రాజెక్ట్స్ లేక పిల్లల్ని తీసేయడం జరుగుతుంది. సో గాయస్, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఓన్ టాలెంట్తో, మీకు ఇంగ్లీష్ రాకపోయినా పర్లేదు, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు హిందీలో అయినా కానీ తెలుగులో అయినా కానీ మాట్లాడండి. మీ యొక్క ఆన్సర్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి. అంతవరకే కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు, నేను జాబ్ క్రాక్ చేయలేను, ఇంటర్వ్యూ క్రాక్ చేయలేను అని మిమ్మల్ని మీరు డిమోటివేట్ చేసుకొని మనీ పే చేసి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టడం కానీ మీరు బాధపడడం కానీ చేయొద్దండి. ఎందుకంటే బయట మార్కెట్లో చాలా ఫ్రాడ్ అనేది జరుగుతుంది, సంపాదించే వాళ్ళు ఎలా అయినా సంపాదించుకుంటారు. స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లోనే నేను మంచిగా సంపాదించాలి, లక్షల్లో సంపాదించాలి, నేను కోటీశ్వరుడు అయిపోవాలి అనే థాట్ ఎప్పుడు పెట్టుకోద్దండి. కష్టపడి మీకున్న టాలెంట్తో స్టెప్ బై స్టెప్ పనిచేసుకుంటూ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందో తెలుసుకుంటూ వచ్చి మీ కష్టపడి మీరు సాధించే దానిలో ఒక ఫలితం చూసి అప్పుడు ఆనందపడాలి. అంతేగాని డబ్బులు గడ్డేస్తే నేను లక్షల్లో సంపాదిస్తా అనే థాట్ అయితే పెట్టుకోద్దండి. సో చాలామంది బయట ఏం జరిగిందంటే, మా ఫ్రెండ్ రీసెంట్గా నాకు చెప్పకుండా ఏదో ఒక కన్సల్టెన్సీకి డబ్బులు కట్టి జాబ్లో జాయిన్ అయ్యాడు. నాకు జాబ్ వచ్చిందిరా అని సడన్గా నాకు చెప్పాలకి నేను షాక్ అయిపోయాయి. అసలు ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వకుండా, అసలు ఏ కంపెనీలకి అప్లై చేయకుండా నీకు జాబ్ ఎలా వచ్చిందిరా అంటే, బ్యాక్డోర్లో మనీ కట్టాను రా, జాబ్ వచ్చింది అని చెప్పాడు. ఓకే ఫైన్, బాగుంది. 3 మంత్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు, 4th మంత్ నుండి వాళ్ళకి శాలరీస్ అసలు వేయలేదు. ఎప్పుడైనా శాలరీస్ ఎప్పుడు వేస్తారంటే నెక్స్ట్ మంత్ వేస్తామని చెప్పేసి 3 మంత్స్ శాలరీ అయితే వాళ్ళకి వేయలేదు. ఫైనల్గా వాళ్ళకి పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి టర్మినేట్ చేసేసి బయటికి పంపించేశారనమాట. సో ఇదే జరుగుద్ది. సో గైస్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వేరే వాళ్ళ మాటలు విని ఎవరైనా ఉచిత సలహాలు ఇస్తే దులిపేసుకొని వెళ్ళిపోవడమే కానీ వాటిని విని చెవిలోకి పెట్టుకొని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యింది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.